నువ్వు నువ్వు నేను మనం అందరం పాపమనే ఊబిలో, పాపమనే అగ్నిలో, పాపమనే దరిద్రంలో, పాపమనే దాని వెనకాలొచ్చే జీతమైన మరణంలో కొట్టుకుపోతున్నాం గనక మనకు విముక్తినివ్వడానికి ఆ పాపుల రక్షకుడు. ఇలా అంటే అన్నీ సర్రం అనిపోతుంది రత్నం. నేను పాపం కదా, దొంగన దొంగన పాపులం అంటారని ఎలాగ అడిగోడప్పుడు ఇలాగ ఒక వక్త నిలబడి మాట్లాడుతున్నాడు, మాట్లాడుతూ మాట్లాడుతుండగా తఖానలు అంత బాగా చెప్తారండి. మీ దగ్గర నల్ల పుస్తకం పట్టుకుని మీరు మాట్లాడే మాట్లాడుతారు, అంత బాగా చెప్తారండి. ఆ నల్ల పుస్తకంలో నుంచి మీరు తీసి మాట్లాడే మాట్లాడే మాకు నచ్చు. ఆ పుస్తకం మా తల మీద రుదకండి. ఏమి నచ్చుతో సహోదరుడ, ఏమి నచ్చుతో నా కుమారుడు వయసు, ఏమి నచ్చుతాను అడిగాడు. ఏమి నచ్చుతంటే ఏం బాగుంది అడిగాడు. చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాం, మాకంటూ సొసైటీలో గౌరవం ఉంది, చక్కగా మా డ్రెస్ కోడ్, మా విధి విధానాలు, మా వాల్యూస్, మా మోరల్ ఎప్పుడు మేము దాటుకోం. ఎవడింట్లో ఒక దొంగతనానికి వెళ్ళలేదు, ఎవడ వస్తూ అన్యాయంగా మేము తీసుకోలేదు, ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, చేయము కూడా అది చేయను. మేము సమాజంలో పాపులు ఎట్లా అవుతాం, సమాజం మంచిది, మేము మంచోళ్ళు, మేము గ్రంథం పట్టుకుని మా నెత్తి మీద మేము బాగులు అని అనకండి. పాస్టర్ గారు చాలా తెలివైన నేను మాట్లాడు. బ్రదర్ నవ్వుతాను, సీనియర్ అయిన చాలా సీనియర్ తలంత పండిపోయింది ఉండేది మొన్న చనిపోయాడు. కోటిలా సర్దుకున్నాడా లేచాడు, అదొక కాన్ఫిడెన్స్ సభలో ఎక్కువ యంగ్స్టర్స్ ఉన్న సభ కోటి సర్దుకుని అదొక బ్రదర్ సొసైటీ మంచిదంటావా అన్న, మంచిది నువ్వు మంచోడు అంటావా అంటే మంచోడిని బాబు నేను అనకాను. అప్పుడు అన్నాడు, ఈ కాన్ఫిడెన్స్ హాల్కి వచ్చే ముందు మీ ఇంటికి డోర్కి లాకెస్ వచ్చేవాళ్ళు అందరూ పక్క పక్క నవ్వేశారు. మనకు అర్థమవుతుంది అలా ఎర్రగా అర్థమవుతుంది అవుతుంది అందరూ పక్క పక్క నవ్వరు. ఎందుకంటే వాడు సిగ్గుపడిపోయాడు. ఎందుకు సిగ్గుపడిపోయి చెప్పాను, సొసైటీ మంచిదని వెనకేసుకొచ్చావుగా, మరి వెనకేసుకొచ్చినప్పుడు నీ డోర్కి ఎందుకు లాకేసుకొచ్చావు చెప్పు. నువ్వు మంచోడివి, నీ చుట్టూ ఉన్న వాళ్ళు మంచోళ్ళు అయితే ఎత్తుకెడతున్నావు, ఎందుకు తాళాలేస్తున్నావు? మంచోలుగా వదిలే, మంచోలు కూడా వదలవు, తీసుకెళ్ళిపోతారు. అదే చెప్తుంది బైబిల్, నేచర్ మంచిది కదని దాన్నే బైబిల్ అంది. పాపం దాన్నే బైబిల్ మాట్లాడుతుంది, పాపం మన స్వభావం, పాపం పొరుగోడు వస్తువు మనకు పనికిరాదని అనుకున్నా అర్లేదు. దేవాలయానికి వచ్చి కొత్త చెప్పులు వేసుకెళ్ళిపోయి భక్తులు లేరు, ఉపయోగపడుతుందంటే కొత్త సీపులు లట్టుకెళ్ళిపోయే భక్తులు లేరు, గుళ్ళో డిబ్బీలు అట్టిపోతున్నారు, దేవుని మంగళసూత్రం అట్టిపోతున్నారు, అట్టిపోతున్నారు. ఆ ఎవరైతే ఆ మంచి వర్తున్నాడో ఆ శతకోపురం అట్టిపోయాడు గొడవలే. ఏం మంచి ఉంది చెప్పండి, గుడిలో దేవుణ్ణి ఉండేవరు, ఇంట్లో వస్తువులు ఉండేవరు, ఏం మంచి? అందుకే బైబిల్ అంతే ఆపులం. కూడా తిరుగు వెనకేసుకుని తిరుగు 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 తిరుగు, నా ముస్తఫా ఫ్రెండ్ అని తిరుగు తిరుగు ఆడే నీకు ఏ రోజు ఎన్ని కోడి కొడుసు ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేకపోయా ఉండండి. బైబిల్ చెప్తుంది నువ్వు బయట చూస్తున్నది కదరా లోన ఒకటి ఉంది, అదే పాపం. కూడా కూడా తిరుగు, నీ కూడా నింట్లో తిరుగునోడే నీ కొంప ముంచకపోతే నేచర్ అది, స్వభావం అది. అంటే ఈ పాపం అని ఈ పంకిలమైన ఈ దరిద్ర భూమి నుంచి బయటకు రావాలంటే నన్ను నేను ఎంత ప్రాక్టీస్ చేసుకున్నాను, ఏ మార్గం లేదు మేధావులు ఒక్కడి కాదు ఇన్ని మార్గాలు చెప్పారు, మరి ఏ మార్గం ఉంది? ఒకే ఒక్క మార్గం, నేనే. ఎక్కడుందన్నమాట ఒకసారి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం త్వరగా, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వచనం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరుగుయుంటే నా తండ్రిని మీరు ఎరుగుయుంటారు. అన్ని మార్గాల్లో ఈయన నిలదీసి నిగ్గు తెలుసన్నమాట, నేనే
మార్గం